రాష్ట్రంలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో మరోసారి లాక్డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజీవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వేళలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించాడు. నిందితుడు సంజీవ్ను హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ మీడియా ముందు హాజరుపరిచారు. శ్రీపతి సంజీవ్ మాదాపూర్లో నివాసముంటున్నాడని, సీఏ పూర్తి చేసిన ఓ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిపారు. లాక్డౌన్పై గతంలో ఇచ్చిన జీవోను డౌన్లోడ్ చేసుకుని తేదీను మార్చి పాత జీవోను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాడని వెల్లడించారు. అతని స్నేహితులు దానిని ఇతర గ్రూపుల్లో పంపారని చెప్పారు. తప్పుడు జీవోలను ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిపి అంజనీ కుమార్ హెచ్చరించారు. కొన్ని మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒక ఫేక్ జియో ద్వారా వేరియస్ సోషల్ మీడియాలో, తర్వాత మీడియాలో అండ్ అదర్ గ్రూప్స్లో సర్క్యులేషన్ జరిగింది. అక్యూజ్డ్ శ్రీపతి సంజీవ్ కుమార్ హూ క్రియేటెడ్ దిస్ ఫేక్ జియో ఆన్ 1st April, అతనికి అరే హీ వాజ్ అరెస్టెడ్ అండ్ అరెస్ట్ తర్వాత ఒక డెల్ ల్యాప్టాప్ అండ్ ఐఫోన్ విచ్ వాజ్ యూజ్డ్ ఫర్ దిస్ క్రైమ్, ఇదికి సీజర్ కూడా జరిగింది. శ్రీపతి సంజీవ్ కుమార్ ఏజ్ 48 ఇయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు ఒక ప్రైవేట్ కంపెనీలో, రెసిడెంట్ ఆఫ్ మాదాపూర్, ఒరిజినలీ నేటివ్ ఆఫ్ దర్గా మిత్తా నెల్లూర్ టౌన్,